రాగి బొబ్బట్లు అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, తురిమిన బెల్లం 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు, చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్. రాగి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. సో బొబ్బట్లు ఎప్పుడు చేసుకున్నా మనం పిండి అనేది కాస్త మనకు నానితేనే బాగుంది, అంటే సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది. సో కాబట్టి నేను పిండి ముందుగా నానబెట్టి పెట్టేశాను. ఓకే, కలిపేసి సో దీంట్లో మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసేసి నీళ్ళతో బాగా కలిపేసి మనం ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే డ్రై కాకుండా ఉంటుంది మనకు. ఓకే, సో ఇది నేను రెడీ చేసి పెట్టేశానండి. ఓకే రాజుగారు. సో ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం అండి. ఓకే, సో బెల్లం పాకం పట్టేసుకున్నాం. రాగి పిండితో అంటే రాగి పిండి ఉడకాలి కదా రాజుగారు, దీంట్లో పాకంలోనే మనం దాన్ని ఉడికిచ్చేస్తాం. ఓకే, బొబ్బట్లు అంటే స్టఫింగ్ వెరైటీగా చేసుకుంటుంటారు అంటే కేసరి స్వీట్, శనగపప్పు, పెసరపప్పు, సో పన్నీర్తో మనం కూడా చాలా వెరైటీలు చూపించాం. సో ఇది కొంచెం హెల్దీగా ఉంటుంది రాగి పిండి. ఓకే, ఉండలు లేకుండా చూసుకోవాలండి. సో లేకపోతే మనం బొబ్బట్ చేసుకునేటప్పుడు అది చిరిగిపోతుంది మనకి, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ కరిగితే చాలా పాకంలాగా రావాలి, కరిగితే చాలండి. సో దీంట్లో కొంచెం కొంచెం రాగి పిండి వేసుకుంటూ కలిపేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేస్తాం. సో మనం ఇది కొంచెం దగ్గర పడుతుంది మనకు, సో అది చూసుకొని పిండి ఎంత అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇంకొంచెం పడుతుంది, అంతకంటే ముందు కొద్దిగా యాలకుల పొడి, అలాగే బొబ్బట్లలో కొంచెం సోంపు పొడి కొంచెం టేస్ట్ అనేది బాగా ఇస్తుందండి. ఓకే, సో కొద్దిగా సోంపు పొడి వేయండి. మొత్తం కలుపుకున్న తర్వాత యాలకుల పొడి, సోంపు పొడి వేసుకోవచ్చు కదా, అప్పుడు ప్రాపర్గా మిక్స్ కాదు మనకి. ఓ ఓకే, సో కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో స్టవ్ ఆపేసేసి, సో ఇది కాస్త చల్లారితే మనకు దగ్గరకు వస్తుంది, అప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవచ్చు. ఓకే రాజుగారు. ఓకే అండి, అది చల్లారేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వర్షాకాలంలో చెప్పా పెట్టకుండా వచ్చేసే చుట్టాలు ఎవరు ఏంటి అంటే మాత్రం దగ్గు, జలుబు అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాస్త వానలో తడవగానే, కాస్త చల్లగాలి తగలగానే చాలామందికి దగ్గు, జలుబు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు వీటి నుంచి కాస్త ఉపశమనం పొందాలి అంటే నల్లటి మిరియాలు ఒక బాణి మీద వేడి చేసుకుని ఆ పొగ కనుక పీలుస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ నోస్ బ్లాక్ అవ్వడం కానీ, రన్నింగ్ నోస్ కానీ ఇలాంటివి తగ్గుముఖం పడతాయి. రాజుగారు చల్లారినట్టేనా? ఓకేనండి. కొంచెం దగ్గర పడింది కదా, గట్టిగా వచ్చేసింది. అవునండి, కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. సో స్టఫింగ్లో కూడా కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఓకే, సో ఇప్పుడు బొబ్బట్ రెడీ చేసుకున్నామండి. ఓకే, స్టఫింగ్కి వీలుగా కొంచెం దీన్ని ఫ్లాట్గా చేసుకోవాలి. ఓకే, బొబ్బట్లు మైదా పిండితోనే బాగుంటాయా రాజుగారు? గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. సో లేదా ఇప్పుడు మనకు మార్కెట్లో మల్టీగ్రేన్ ఆటా కూడా దొరుకుతుంది. అవును, సో అన్నిటితో కూడా మనం రెడీ చేసుకోవచ్చు.
సో దీన్ని ఇప్పుడు బొబ్బట్ల నొక్కేసుకున్నా. ఓకే, సో ఈ లోక పెనం కూడా వెయిట్ చేసేస్తా. దీని లడ్డూలు చేస్తే లడ్డూలు అయిపోతాయి కదా, రాగి లడ్డూలు. ఎస్ అండి. సో ఒక డిష్ తోటి కూడా మనం రకరకాలు కూడా చేసుకోవచ్చు, జస్ట్ ఐడియా ఉంటే చాలు. సో నేతితో రెండు వైపులా మనం బాగా వేయించేసుకుంటే రెడీ అయినట్టండి. అట్లా కాడిస్తారా? సో బొబ్బట్లు జనరల్గా ఫెస్టివల్స్కి అలా ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ఫెస్టివల్స్కి ఎక్కువ చేసుకుంటుంటారు కదా. అవునండి, సో పూజలప్పుడు సో అలా. బట్ ఈ మధ్య ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకునే అంత ఈజీగా చూపిస్తున్నారు. ఎస్, సో ఒకప్పుడు ఏంటంటే సో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేవి, సో చేయాలంటే క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా చేయాల్సి వచ్చేది. సో అందరికి కుదిరితేనే అది పాసిబుల్ అయ్యేది. అవును, ఫెస్టివల్స్ అప్పుడు అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అందరు ఒక చోట కూర్చొని చేసుకునేవాళ్ళు. అందుకే ఇలాంటి వంటలు చాలా కష్టమేమో అనిపించేది. ఎస్, సో బట్ ఇప్పుడు అన్నీ ఈజీగానే ఇప్పుడు మనకంటే కిచెన్లో కూడా మనం యూజ్ చేసే ఇవన్నీ ప్యాన్స్ కానీ ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ వచ్చాయి. సో కొంచెం ఈజీగా అయిపోయింది మనకు వర్క్ అనేది, కొంచెం కుక్కర్లు కానీ ఇవన్నీ. సో వర్క్ ఈజీ అయిపోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎప్పుడు కావాల్సి తప్పు చేసుకోవడానికి అందరికి కూడా పాసిబిలిటీ వచ్చేస్తుంది. అన్ని పనులు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఎస్, ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో రాగి బొబ్బట్లు రెడీ. సో కార్వింగ్ చేసుకుందాం. ఓకే రాజ్ గారు. సో కీరా స్లైసెస్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే ఓకే, సో ఇలా హాఫ్ తీసుకోవాలి. సో థిన్ స్లైసెస్ చేయాలండి. సో ఒక్కొక్క స్లైస్ మనం రోల్ చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి రోల్ చేసుకోవాలా? అవునండి, సో ఓవర్ ల్యాపింగ్ లాగా. లాస్ట్లో నుంచి టూత్ పిక్ పెట్టేస్తారా? అవసరం అనుకుంటే పెట్టేయచ్చు, లేకపోతే అలాగే మనం డిస్ప్లేలో పెట్టేయచ్చు. ఓకే, అలా కొంచెం సేపు పట్టుకొని ఉంటే అలా అతుక్కుపోతుంది. కాసేపు మనం పట్టుకోవాలండి. సో స్లైసెస్ కూడా ఏంటంటే మనం థిన్గా చేస్తేనే మనకు అది ఈజీగా బెండ్ అవుతుంది, లేకపోతే ఊడిపోతుందండి. బాగుంది రాజు గారు. మధ్యలో ఒక చిన్న ఫోల్డ్ చేసేసి మధ్యలో పట్టేసేది. ఓకే, ఓకే అండి. సో రాగి బొబ్బట్టు రెడీ. చూసారు కదండి, రాగి బొబ్బట్టు రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం. రాగి బొబ్బట్లు తయారు చేసే విధానం, ముందుగా మైదాలో కొద్దిగా ఉప్పు నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో రాగి పిండి, యాలకుల పొడి, సోంపు పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో రాగి మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, రాగి బొబ్బట్లు రెడీ.